హలో వెల్కమ్ టు మై ఛానల్. 2023 దసరా పండుగ వెల్లుల్ల గ్రామంలో ఎలా జరిగింది అనేది నేను మీకు చూపిస్తాను. సో నేను మొత్తం చూపించకపోవచ్చు, కాకపోతే ఎండ్ ఆఫ్ ద డే ఎలా జరిగింది అనేది మాత్రం మెయిన్ పార్ట్ మీకు చూపిస్తాను. సో ఎవరైతే గల్ఫ్లో ఉన్నవాళ్ళు కానీ ఫారెన్ కంట్రీలో ఉన్నవాళ్ళు, ఊరికి దూరంగా ఉన్నవాళ్ళు ఎవరైతే రాలేరో వాళ్ళకు ఇది, సో వాళ్ళ కోసం ఈ వీడియో ఇది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడు వచ్చేసి మనము జోగలక్ష్మణ్ గోదాంలో ఉన్నాము. సో ప్రతి సంవత్సరం ఇక్కడే మైసాసుని తయారు చేస్తారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు పటాకులన్నీ డబ్బలకెళ్ళి తీస్తున్నారు. సో నేను అడిగాను ఎంత ఖర్చు అవుతుందంటే వాళ్ళు చెప్తున్నారు ఏంటంటే 80,000 ఖర్చు అయింది జస్ట్ పటాకులకే, దాదాపు 50 నుంచి 60,000 ఖర్చు జస్ట్ స్టాండ్, ఫ్లెక్సీ, వుడ్డు, ట్రాన్స్పోర్టేషన్. మీరు అక్కడ చూడొచ్చు మైసాసుని లిఫ్ట్ క్రేన్తో లిఫ్ట్ చేస్తారు, జేసీబీ ఖర్చు, ఇవన్నీ మొత్తం ఒక 80,000 ఖర్చు అయింది వీటికి. సో ఈ 80,000 ఒక మన 2 నిమిషాల లోపల మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది, బ్లాష్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ అంతా వస్తారు, ప్రజలంతా వస్తారు, సెలబ్రిటీస్ చేయనీకి, చూడ్నీకి, విష్ చెప్పనీకి. సో దుబాయ్లో, మస్కట్లో, గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఎవరు అయితే రాలేరో వాళ్ళ కోసం ఈ వీడియో వేస్తున్నాను. నేను చేసేటప్పుడు ఎట్లా అవుతుంది చెప్పాను. సో మార్నింగ్ వచ్చేసి దసరా గుట్ట దగ్గర ఎలా ఉంటుంది వాతావరణం అనేది చూపిస్తాను. మొత్తం ట్రాక్టర్లు పూజ చేయించుకొని వెళ్తున్నారు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, బండ్లు, సో అన్ని వాహనాలకు పూజ చేయించుకొని వెళ్తున్నారు. సో జంబిక దగ్గర కూడా మీకు కొన్ని ట్రాక్టర్లు కనబడుతున్నాయి కదా. సో మీరు ఇప్పుడు చూస్తున్నది జంబిగద్దె, సాయంత్రం టైంలో ఇక్కడనే జంబి కొడతారు. సో ఇప్పుడు మనము ఈ పోదు ఉంది కదా, ఇక్కడనే మైసాసుని దహనం చేస్తారు ఈ పోదుకి ఉరిగించి. ఇదేరా డీజే, అప్పటికి మోగేది. రాక్షసుని తీస్తావా? సో ఇది వచ్చేసి మైసాసుని చూసారు కదా, ఇది వచ్చేసి నిలువు వచ్చేసి 20 ఫీట్లు, అడ్డం వచ్చేసి 12 ఫీట్లు. ఓకేనా? అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఫ్లెక్సీ బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రింట్ తీసేటప్పుడు బ్లర్ అవుతుంది, సరిగా కనబడదని చెప్పేసి వాళ్ళు మళ్ళీ దాన్ని కొద్దిగా హైలైట్ చేయడానికి కలర్తో పెయింట్ వేస్తారు. చూడవచ్చు మీరు వీడియోలో. ఫుడ్ తీసుకొని ఒక బొమ్మేయడం మొదలు పెట్టాను. రాజానికి అయితే నీ ఇష్టం ఉన్నది ఏదో బాబు అని అన్న సలహా బొమ్మ వేసాను. అదేంటంటే హ్యాండ్ ఖాళీగా ఉన్నది, హ్యాండ్ చేతిలో తల పట్టుకున్నట్టు ఉంటే బాగుంటుందని అన్నకు చెప్పాను, అన్న ఏమని చెప్పాడు. సో నేను అదే బొమ్మ వేసాను, కాకపోతే లాస్ట్ క్లైమాక్స్లో కుదరలేదు. అక్కడ కుదరకపోయేవరకు మైసాసుని కాలు కింద పెట్టారు, మీరు అక్కడ చూడొచ్చు. బ్లాక్ మూడు చిన్నడా దీని బెటరా కరెంట్ పొడిస్తాడా ఇంకా కరెంట్ పొడిస్తాను ఇంకా వచ్చింది మళ్ళీ ఏదో ముట్టాలి ముట్టాలి. అరే పోయిన సంవత్సరం దుర్గమ్మ అంబేగ
كاميرا برات لو لو دورهم دورهم برات تادي شوي بكرة دورهم 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 ولا ديتا دورهم ولا మాకి వీడ ఎంత దూరమైన వస్తది ఏయ్ విరాట్ ఎట్లందరా మస్తున్నా ఏ Thank you.
మధ్యలో ఉన్న దాండియా కానీ అట్లాంటి ఏం తీయలేదు వీడియో, ఎందుకంటే అంత బాగోదని చెప్పేసి. ఇప్పుడు వచ్చేసి మనము కెనాల్ పైన ఉన్నాము. లాస్ట్ అక్కడ అభిషేకం పూజ నిమజ్జనం అంతా ఇక్కడ జరుగుతుంది. ఛానల్ లో పోయిన సంవత్సరం 2022 దసరా ఎలా జరిగింది అనేది కూడా వీడియో ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో కూడా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బులో అంటే మాతాకి, సుజా మాతాకి,
very happy.